ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవునామంలో వందనాలు. బోనరా, ఈరోజు దీనికి వాగ్దానం, తప్పక మీ చేతి నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. యిర్మీయా గ్రంథం 15:21. ప్రేమిడి మిడ్లరా, ఈ ఉదయకాల సమయంలో నేరుగా దేవుడు మీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో దుష్టుల చేతిలో ఉన్నట దేవుడు విడిపించడం ప్రారంభిస్తాడట. ప్రేమిడి దినమిడ్లరా, ఇజ్రాయెల్ ప్రజలతో ఈ మాట చెప్తా ఉన్నాడు. అదే విధముగా ఈ ఉదయకాల సమయంలో నేరుగా మీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. దుష్టుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడు విడిపిస్తాడు దేవుడు అంటే, ఆయన ఎందు నమ్మకం కలిగి విశ్వాసము కలిగి యథార్థతగా దేవుడు చెప్పిన రీతిగా బ్రతికితే దేవుడు తప్పక దుష్టుల చేతిలో నుండి విడిపిస్తాడు. ఈరోజు దుష్టుని చేతిలో నువ్వు బాధపడుతూ ఉన్నావా? సాతాను మిమ్మల్ని శోధిస్తూ ఉందా? సాతాను మిమ్మల్ని బాధిస్తూ ఉందా? అలాగే అనేక మంది దుష్టుని అనుసరించే మనుషులు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడతా ఉన్నారా? ఎంతగానో ఇతరుల చేత సాతాను మిమ్మల్ని బాధ పెడతా ఉందా? అయితే దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు, నమ్మకముగా యథార్థంగా మీరు ఉండండి, దుష్టుల చేతిలో మిమ్మల్ని నేను విడిపిస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన దినబిడ్డలారా, ఈరోజు దేవుని సహాయాన్ని కోరండి. ప్రభు తప్పక మిమ్మల్ని విడిపిస్తాడు. ఆయన విడిపించాలని ఆశతో ఈ ఉదయకాల సమయంలో నేరుగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇకనైనా ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా, ఇదిగో నీ సహాయాన్ని మేము కోరుతా ఉన్నాం ప్రభువా, దుష్టు నుండి విడుదల మీరు మాత్రమే ఇవ్వగలరు నాయనా, నీ యందు విశ్వాసంతో ఉంటున్నాం ప్రభువా, తప్పక మీరు కార్యం చేయండి ప్రభువా అని చెప్పి కన్నీళ్లు విడిచి దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే తప్పక దుష్టుణ్ణి ఆయన ఎంతగానో దూరపరుస్తాడు. ఒకసారి దుష్టుని గద్దిస్తే అది చెంతకు రానే రాదు అనే విషయాన్ని మర్చిపోవద్దు. సర్వశక్తిమంతుడు మాత్రమే సాతాను పైన విజయం ఉంది కనుక ఈరోజు ఒకసారి గుర్తుపెట్టుకోనండి. దేవునికి మీరు అపచెప్పడం ప్రారంభించండి. మంచిది ఈ వాగ్దానం మీ చిత్ర నెరవేర్లని నేనైతే కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రాలనైనా. ఈ ఉదయకాల సమయంలో నేరుగా నిబిడలతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభువా. నిజమే ప్రభువా, దుష్టుడిని జయించలేక ఎంతగానోనైనా దుష్టుడు పెట్టే బాధలు, ఇరుకులు, ఇబ్బందులనైనా ప్రతిదీ అనుభవిస్తూ ఉన్నారు అనేకులు ప్రభువా. వింటున్న ప్రతి బిడ్డ కూడా అదే శోధంతో బాధపడుతూ ఉన్నారేమో, అందుకే నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. అవును ప్రభువా, ఈరోజు దుష్టుడి నుండి విడుదల రావాలి అంటే తప్పకనైనా మిమ్మల్ని ఆనుకోగలగాల, మీ మీద ఆధారపడగలగాల, మీ సహాయాన్ని కోరుకోగలగాల ప్రభువా. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభువా, నిన్ను ఎంతగానో ఆనుకుంటుండగా, నీ సహాయాన్ని కోరుకుంటుండగా మీరు దీవించి ఆస్వాదించండి. సాతాను మీద విజయం పొందుకోవడానికి సహాయము దయచేయండి. ప్రభువా మీకు వందనాలు. నిబిడ్ల ప్రార్థన పాదాల చెందుకు చేర్చుకొని ప్రభువా మీకు లెక్కలేని స్తోత్రాలు. ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో ఈ వాగ్దానం వింటున్నారో వారి పట్ల తప్పక ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, కృపడతో నింపమని ప్రభువ బ్రతిమిలాడుతూ ఉన్నాం. అయ్యా, మా దేశంలోనైనా కరోనా కేసులు ఎంతగానో పెరుగుతూ ఉన్నాయి ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రాలు. అయ్యా, ప్రతి బిడ్డకు క్షేమం కలుగునట్లు సహాయము దయచేయండి. కరోనా ద్వారా మరణించిన వారు కూడా అనేకులు ఉన్నారు ప్రభువా, వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి ప్రభువా, వారికి తోడుగా నీడగా ఉండండి, వారి కుటుంబాలను సరిచేయండి ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రాలు. ఇంకా నేను నమ్మకం ఎంతోమంది ఉంటున్నారు ప్రభువా, ఇకనైనా నిన్ను తెలుసుకోవడానికి సహాయము దయచేయండి, బలపరిచి స్థిరపరచండి ప్రభువా. ఎవరైతే విశ్వాసముతో వాగ్దానం వింటున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చమని, కృపలతో నింపమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమిడి దినమిడ్లారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమిడి దినమిడ్లారా, ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. మంచిది మీ అందరి పట్ల దేవుడు ఇంకా కృప చూపించలాగున నేనైతే కోరుకుంటా ఉన్నాను. మంచిది. గాడ్ బ్లెస్ యూ.